పాకిస్తాన్లో మగ్గుతున్న పాతబస్తీ మహిళ మహ్మద్ బేగంను రక్షించేందుకు విదేశాంగ శాఖ నడుం బిగించింది. ఆమెను హైదరాబాద్కు చేర్చేలా కృషి చేస్తోంది. ఈ మేరకు ట్వీట్ చేసి బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చారు విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. ఇస్లామాబాద్లోని భారతీయ రాయబారితో మాట్లాడిన ఆమె మహ్మద్ బేగంను హైదరాబాద్కు చేర్చేలా అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన దౌత్య ప్రక్రియ కొనసాగుతోందని విదేశాంగ శాఖ వర్గాలు స్పష్టం చేశాయి. పాకిస్తాన్కు చెందిన యూనిస్ పాతబస్తీకి చెందిన మహ్మద్ బేగంను కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. ఒమాన్లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మించి ఆన్లైన్లో ఫోటోలు పంపి ఫోన్లో నిఖా చేసుకున్నాడు. పెళ్లైన తర్వాత కొంతకాలం పాటు ఒమాన్లో ఉన్న అతను తర్వాత భార్యను పాకిస్తాన్కు పంపించాడు. దీంతో మహ్మద్ బేగం ఆమె తల్లిదండ్రులు కంగుతిన్నారు. ఒమన్ దేశస్థుడని నమ్మి పెళ్లి చేశామని వాపోయారు. తీరా పాకిస్తాన్ దేశస్థుడని తెలిసిందని, అయితే తమ బిడ్డను పాక్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారని విదేశాంగ శాఖను ఆశ్రయించారు బాధితురాలి తల్లిదండ్రులు. మహ్మద్ బేగంను అక్కడి నుండి తరలించాలని కోరుతున్నారు వారి పేరెంట్స్. పాకిస్తాన్ టు మస్కత్, మస్కత్ టు హైదరాబాద్ అయ్యూ. ఆనే కే బాద్ ఫిర్ 28 దిన్ రీ, 28 దిన రహనే కే బాద్ ఫిర్ వో చలే గయి. జానే కే బాద్ వో మేరి బచ్చి కే ఊపర్ బహుత్ సితమ్ ఢాయా గయా, ఔర్ మేరి బచ్చి సే జో బాత్చీత్ నీ కర్నా హస్బెండ్, ఔర్ మేరి బచ్చి కే బచ్చి కో టార్చర్ కర్నే లగా, ఔర్ బహుత్ భీ బహుత్ సతాయా ఉన్నే, జుల్మ్ కీ ఇంతిహా కర్ దియా. ఏక్ జానవర్ కో తో భీ పానీ డాల్తే హై, ఉస్సే బత్తర్ సమ్జా బచ్చి కో. బహుత్ బహుత్ శుక్రియా ఆప్కా. మేరా నామ్ హాజరా బేగమ్ హై, యే మేరి బేటీ హై మహమ్మదీ బేగమ్. మే బహుత్ ఖుషి హుయీ జో ఆప్ మేరి బచ్చి కే లియే కోషిష్ కర్ రహే హైదరాబాద్ బులానే కీ. మేరి బచ్చి బహుత్ పరేషాన్ హై వహాన్, జల్ద్ సే జల్ద్ బులాయే. మా ఆప్కా బహుత్ శుక్రియా అదా కరుంగీ, హర్ వక్త్ దువా దూంగీ ఆప్కో, బస్ మేరి బచ్చి ఆ జానా. యహాన్ బహుత్ తక్లీఫ్ మే హై, ముజ్సే బచ్చే భీ ఉస్కీ బాత్ నహీ సునతే, ఉస్కా షౌహర్ బాత్ నహీ కర్తా, సునతా నహీ. ఏక్ నౌకరానీ కీ వైసా కామ్ లేతే ఘర్ మే. అప్ కల్ శామ్ ఫోన్ ఆయా థా మేకు ఇస్లామాబాద్ లేకే జా రే బోల్కే, ఆజ్ వహీ హై, వహీ పర్ హై ఉను, క్యా బాత్ హో రీ, క్యా హై మాలూమ్ నహీ, పతా నహీ. హమకు ఫోన్ భీ నహీ కరాతే, వో బచ్చి చోరీ సే ఫోన్ కర్తీ, ఖామోషీ సే ఫోన్ కర్తీ, ఫిర్ కోయి ఆయే తో రఖ దేతీ డర్ కే. ఏసా వో లోగో బచ్చి సే కాంటాక్ట్ కియే, ఉస్కా పాస్పోర్ట్ సబ్సే పహలే ఉస్కో యహాన్ లానా బోల్తా, ఉస్కా పాస్పోర్ట్ రినూవల్ కర్నా పడతా, ఉస్కా పాస్పోర్ట్ భీ రినూవల్ హువా. అభీ హమారాకు మాలూమ్ హువా కే ఉస్కా పాస్పోర్ట్ భీ ఆయా, దట్ గర్ల్ ఇస్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ఇండియన్ ఎంబెసీ వహాన్ పర్ బోల్కే మాలూమ్ హువా. హో సకతా ఏక్ 8-10 దిన్ మే వో లడ్కీ ఆ జాయేంగీ. సబ్సే పహలే సుష్మా స్వరాజ్ జీ ఏక్ లేడీ హోతే హువే ఏక్ మా కా రోల్ అదా కియే, ఏక్ మా కీ వో మహమ్మదీ బేగమ్ కీ మా కీ తక్లీఫ్ కా ఎహసాస్ కర్తే హువే, ఔర్ ఓల్డ్ సిటీ కీ లడ్కీ కో బచానే కే లియే జో కియే, హమ్ ఉన్కా పూరే హైదరాబాదియోన్ కీ తరఫ్ సే, పూరే జిత్నే భీ ఐసే మజ్లూమ్ ఖవాతీన్ హై ఉన్కీ తరఫ్ సే హమ్ ఇన్కా శుక్రియా. మహ్మద్ బేగం తల్లిదండ్రులు మెయిల్స్ చేయడంతో ఈ అంశం విదేశాంగ శాఖ దృష్టికి వెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సుష్మా స్వరాజ్ పాక్లో మగ్గుతున్న మహ్మద్ బేగంను భారత్కు తిప్పి పంపేలా దౌత్యపరంగా పాక్పై ఒత్తిడి తెచ్చారు. దీనిపై మహ్మద్ బేగం తల్లిదండ్రులు సుష్మా స్వరాజ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎవరిని పడితే వారిని నమ్మి నిఖాలు జరిపించవద్దని స్థానిక నేతలు ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు.